హాయ్ అందరికీ నమస్కారం ఈజీగా టేస్టీగా అందులో హెల్దీగా చేసుకుంటే కేక్ని మనం ఎలా చేస్తామో చూద్దాం దీంట్లో మైదా కానీ గొధు పిండి కానీ ఏమీ ఉండదు జొన్నపిండితో చేస్తున్నాం ఫస్ట్ అయితే కేక్ చేయడానికి ప్రీ హీట్ కోసం గిన్నె పెట్టుకున్నాను ఇది పిండి పట్టించుకొచ్చిండే జొన్నపిండి తర్వాత ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ మెథడ్ని నేను గిన్నెలో చెయ్యట్లేదు మిక్సీ గిన్నెలో ఆడించి మరీ చేస్తున్నాను వెరీ ఈజీ ఎవరైనా చేసేయచ్చు నేను చేసినట్లు చేయండి నాలుగు కోడిగుడ్లను పగలు కొట్టుకుని మిక్సీ గిన్నెలో వేసుకోండి హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి తర్వాత కోకో పౌడర్ టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను సో కోకో పౌడర్కి టూ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా షుగర్ అనేది యాడ్ చేసుకోండి సో ముక్కాలు కప్ అనేది మనకి షుగర్ అనేది వేసి బాగా బ్లెండ్ చేయండి బాగా షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పాలు టూ టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు కేక్ బాగా పొంగాలి అంటే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఖచ్చితంగా వేయాలి బేకింగ్ పౌడర్ వచ్చేసి వన్ టీ స్పూను హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ బేకింగ్ సోడా వేసి చాక్లెట్ పౌడర్ అంటే కోకో పౌడర్ అది టూ టేబుల్ స్పూన్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనము చాక్లెట్ పౌడర్ని అంటే కోకో పౌడర్ని యాడ్ చేయడం వల్ల మనకి కేక్లో అనేది కలర్ అనేది బ్రౌన్ కలర్ రావడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా జొన్నపిండి వాసన కూడా రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది వన్ టీ స్పూన్ నిమ్మరసము వన్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వెనీలా వేయడం వల్ల ఎగ్ స్మెల్ అనేది రాదు తర్వాత మనకి కేక్ కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు జొన్నపిండిని అయితే ఒక కప్పు వేసుకున్నాను ఈ కప్పుతో మీరు నేను వేసినట్లు మెజర్మెంట్ అనేది వేశారు అంటే ఖచ్చితంగా కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు అస్సలు ఇంతవరకు చెయ్యని వాళ్ళు కూడా కరెక్ట్ మెజర్మెంట్స్ ఇక్కడ చూపించినట్లు చేశారు అంటే తప్పకుండా మీరు పర్ఫెక్ట్గా జొన్న కేక్ అనేది చేసుకోవచ్చు దట్టు జొన్న కేక్లో చాక్లెట్ ఫ్లేవర్ ఇప్పుడు నేను ఆల్రెడీ నూనె అంటించి దానికి జొన్నపిండిని ఇలా స్ప్లిట్ చేసి నీట్గా డస్ట్ చేశాను దాంట్లో నేను కేక్ బ్యాటర్ని యాడ్ చేశాను తర్వాత ఒకసారి బబుల్స్ అన్ని పోయేలాగా కొట్టాను ఇలా ట్యాప్ చేయడం వల్ల బబుల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి తర్వాత నేను ఆల్రెడీ ప్రీహిట్ చేసుకున్నాను సిమ్లో కన్నా అంటే టూ బర్నర్ స్టవ్లో హై ఫ్లేమ్ ఉండే బర్నర్ మీద సిమ్లో కన్నా వన్ పాయింట్ అనేది ఎక్కువగా పెట్టుకోవడం వల్ల కేక్ అనేది థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్లో మనకి బేక్ అయిపోతుంది మీరు పూర్తిగా సిమ్లో పెట్టారు అంటే వన్ అవర్ అయినా కేక్ అనేది కుక్ అవ్వదు కాబట్టి సిమ్లో కన్నా వన్ పాయింట్ అనేది ఎక్కువగా పెట్టుకోండి కేక్ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే ఫార్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మీరు పెట్టుకుంటే స్టవ్ ఫ్లేమ్ని బట్టి మీ కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అనేది అవుతుంది చూడండి నేను థర్టీ ఫైవ్ మినిట్స్లో కేక్ అనేది కుక్ చేశాను ఇప్పుడు నేను చెక్ చేసి చూపిస్తున్నాను నేను హ్యాండ్తో కూడా ప్రెస్ చేశాను పైన అనేది ఎక్కడే కానీ మెత్తగా లేదు తర్వాత నేను స్టిక్ కూడా చూపిస్తున్నాను చూడండి అసలు స్టిక్కి ఎక్కడ పెట్టినా కూడా మనకి స్టిక్ అనేది బ్యాటర్ అనేది టచ్ అవ్వకూడదు ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి కొంచెం ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇలా మనము నైప్ తీసుకొని కొంచెం కదిలించుకోవాలి వేడి మీదే మీరు కేక్ని తీసారు అంటే కొంచెం ఖర్చుకుంటుంది కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా కదుపుకొని ఇలా రివర్స్ చేసుకుంటే కేక్ నీట్గా అనేది ఊడొస్తుంది ఇలా ట్యాప్ చేసుకోండి నీట్గా కేక్ అనేది కింద పడిపోతుంది లేదు మీరు బటర్ పేపర్ని యూస్ చేశారంటే అస్సలే ఎక్కడే కానీ స్టిక్ అనేది అవ్వదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి చాక్లెట్ జొన్న కేక్ అనేది రెడీ అయిందో చాలా బాగుంటుంది లోపల ఎక్కడే కానీ పిండి అనేది ఉండదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎగ్స్ అనేది లేకుండా కూడా చేయొచ్చు కాకపోతే ఎగ్స్ లేకుండా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే కేక్ అనేది కొద్దిగా బంక వస్తుంది మనం ఎగ్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి బంక అనేది తగలకుండా పొడి పొడిగా మామూలు మనం బేకరీలో ఎలా అయితే తెచ్చుకుంటామో అలా ఉంటుంది కేక్ అనేది చూడండి కట్ చేసిన తర్వాత చూడండి ఇలా ప్రెస్ చేస్తే మళ్ళీ సేమ్ పొజిషన్కి అనేది వస్తుంది ఎందుకంటే మనం ఇందులో ఎగ్ వాడాం కాబట్టి ఎగ్ వేయకపోతే ఏమవుతుందంటే ఇలా ప్రెస్ చేసినప్పుడు అది బంక బంక ముద్రకపోతుంది ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా మళ్ళీ సేమ్ పొజిషన్కి అనేది రాదు కొద్దిగా కాబట్టి ఎగ్ వేయడం వల్ల ఇలా వచ్చింది కేక్ ఎగ్ వేయకపోతే కొంచెం బంక అనేది వస్తుంది మీరు కూడా ట్రై చేయండి సో ఆ నెక్స్ట్ వీడియో బై బై కీప్ స్మైలింగ్